నువ్వు హోటల్ వెళ్ళడం లేదు కదూ, ఆంజనేయులు బాబాయ్ చెప్పాడు. నువ్వు ఆపరేషన్ డబ్బు కోసం తిరుగుతున్నావు కదూ. చూడమ్మా, పెద్దవాళ్ళ విషయాల గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? అది సరే గాని, పేదవాళ్ళకి వైద్యం చేయడానికి ధర్మాసుపత్రులు ఉంటాయంటగా. నన్ను అక్కడ పడేయకూడదు. నిన్న నర్సులు నువ్వు రూమ్ బిల్ కట్టడం లేదని నీ గురించి అసహ్యంగా మాట్లాడుకుంటున్నారు. నా కోసం నీకెందుకు చెడ్డ పేరు? ఆపరేషన్ డబ్బు సంపాదించే పూచి నాది, దాని గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? హాయిగా బుద్ధిగా పడుకోమ్మా, పడుకో. సలాం అలైకుం. వాలైకుం సలాం. జీ ముజే క్యా రూమ్ నంబర్ 9 కహా హై? హిందీ నహీ మాలూమ్. ఖుద్ హాఫిజ్. జాయ్. ఆ జావపోతే ఉంటామే అంటే. ఆపరేషన్ చాలా డబ్బు కావాలి. ఆ డబ్బు మా అన్నకి ఇవ్వనన్నా ఇవ్వు, లేకపోతే ఎవరి కష్టం కలగకుండా నన్ను త్వరగా చంపే. ఏంటమ్మా మాటలు? తప్పు, అలా మాట్లాడకూడదు. మీరెవరు? కిడ్నాప్ స్క్వాడ్ని. కిడ్నాప్ స్క్వాడ్ అంటే? కిడ్నాప్ కాదమ్మా, కైండ్ ఎనఫ్ స్క్వాడ్ని. అదేంటి? అది గవర్నమెంట్ సీక్రెట్ గా పెట్టారమ్మా. దేశంలో ఎవరైనా అసహాయతలో ఉన్నారని మేము గవర్నమెంట్ చెప్తే 100,000 రూపాయల దాకా అప్పుగా డబ్బిస్తారు. తర్వాత సంవత్సరానికి రూపాయి చొప్పున తీర్చుకోవచ్చు. ఆ డబ్బు ఇవ్వడానికి మీ అన్నయ్యను సెలెక్ట్ చేశాను. మరి నీకు ఆపరేషన్ చేయాలి కదా. నిజంగా? నేనిపిస్తానుగా. మీ విష్ణుమూర్తి బాబాయ్ కూడా ఆ పని మీద ఉన్నాడు. మా అన్నకి మీరు నిజంగా సాయం చేస్తారా? చేస్తానమ్మా, కానీ నేను వచ్చిన విషయం మీ అన్నయ్యకి చెప్పకు. నేనిపిస్తానట్టు తీసుకోడు. నువ్వు ధైర్యంగా ఉండు. థ్యాంక్ యూ ఆంటీ. వస్తానమ్మా. కాల్లో తేలే పరిమళల్లా నదరికిరా, తీగై వాలే మెరుపులాగా నా ఒడికిరా. మా